సిరిసిల్ల అర్బన్ పరిధి పెద్దూర్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే సమాచారంతో గురుకుల పాఠశాలను సందర్శించారు తెరాస జిల్లా అధ్యక్షులు తోటాగయ్య. అస్వస్థతకు గురైన విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థుల తరగతి గదులు, కిచెన్, డార్మెటరీని పరిశీలించారు. ప్రిన్సిపల్తో సమావేశమై అస్వస్థత కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట కౌన్సిలర్ రెడ్డి నాయక్, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర రెసిడెన్షియల్ స్కూల్ని ఈరోజు సందర్శించడం జరిగింది. అనుకోకుండా అంటే వాతావరణ పరిస్థితులు లేకపోతే ఈ వర్షాలు పడడం వలన కొంతమంది పిల్లలకు జ్వరాలు వచ్చినాయి. ఇంకొంతమంది పిల్లలకు జలుబు అట్లాగే దగ్గు లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటి వలన అనుకోకుండా పిల్లలకు మరి ఏ కారణమేమో కానీ కొంతమంది సిక్ అయినరు, అంటే ఒక రకమైన భయాందోళనకు గురై కొంత ఆందోళనతో ఉన్నారు పిల్లలు. కొంతమందికి వైరల్ ఫీవర్ లాంటి అంటే జ్వరాలు బయట కూడా ఈరోజు వాతావరణ పరిస్థితులు కావచ్చు లేకపోతే ఇంకే పరిస్థితుల్లో కానీ బయట కూడా చాలా మటుకు మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇతర వైరల్ ఫీవర్స్ కూడా జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా విద్యార్థులకు అట్లాంటి జ్వరాలే వచ్చి ఉండవచ్చు. ఈరోజు పాఠశాలను సందర్శించి చాలామంది పిల్లలతో మాట్లాడడం జరిగింది. అట్లాగే పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమందికి నిజంగానే జ్వరపీడితులుగా ఉన్నారు విద్యార్థులు. అయితే మిగతా వాళ్ళు కూడా కొంత భయంతో, అంటే వాళ్ళ స్నేహితులు ఉంటారు, వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొంతమందికి జ్వరం రావడంతో ఆ పిల్లాడి ఇంటికి పోవడంతో నేను కూడా ఇంటికి పోవాలనే ఒకటి, తల్లిదండ్రుల మీద మమకారం ఒకటి, అవన్నీ కూడా కొంత పిల్లల్లో ఆందోళన ఉన్నారు. కాబట్టి సరిగ్గా ఏదో చెప్పలేకపోతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే శుభ్రతకు సంబంధించి, వసతి సౌకర్యాలకు సంబంధించి కూడా హాస్టల్ను సందర్శించడం జరిగింది. ప్రతి గదిని, ప్రతి ఫ్లోర్ను కూడా చూడడం జరిగింది. ఇది అద్దే ఇంట్లో అంటే రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తున్నది కాబట్టి ఈ పరిస్థితి ఉండదు. పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించబడలేదు. అతి త్వరలో గౌరవనీయులు మన మంత్రివర్యులు కెటి రామారావు గారి సహకారంతో ఈ మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలకు స్థలాన్ని కేటాయింపజేసి అతి త్వరలో కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే అన్ని వసతులు కలిగిన, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన పాఠశాల భవన నిర్మాణానికి తప్పకుండా మంత్రి గారి సహాయంతో తీసుకొని భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రెండోది ఏంటంటే ప్రత్యేకించి తల్లిదండ్రులకు అందరినీ కూడా కలిసి వారికి విజ్ఞప్తి చేసినాం. కెటి రామారావు గారు 15 రోజుల కింద వచ్చినప్పుడు, వారం కింద వచ్చినప్పుడు సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలతో కలిగిన చిల్డ్రన్ వార్డ్ అంటే పీడియాట్రిక్ వార్డును కూడా ప్రారంభించడం జరిగింది. చిన్నపిల్లలకు సంబంధించి 15 సంవత్సరాల వరకు, బాలబాలికలకు సంబంధించి వాళ్ళకు ఒక ప్రత్యేక వార్డును అన్ని సౌకర్యాలతో, అంటే అవసరమైతే వెంటిలేటర్ బెడ్, ఆక్సిజన్ కూడా అందించగలిగే స్థాయికి ఒక ఫ్లోర్ను వారికి ఆధునీకరించి అన్నీ కూడా ఎక్విప్మెంట్స్ తెప్పించి ప్రతి పిల్లాడికి కూడా ఎలాంటి అపాయం కలగకుండా అన్ని అధునాతన సౌకర్యాలతో ఆధునిక వైద్య సహాయం చేయడానికి సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలోని 2వ ఫ్లోర్లో ఒక విభాగాన్ని ప్రారంభించారు. నేను ఈ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా చెప్పిన, కెటి రామారావు గారు ప్రారంభించిన ఆ వార్డులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీ పిల్లల్ని కూడా చెకప్ చేయించి, అవసరమైతే పరీక్షలు చేయించి, అన్ని రకాల పరీక్షలు చేయించి డాక్టర్ల సూచనతోటి
పెంచాలనుకుంటే కూడా ఆ వార్డులో అనేక బెడ్లు సిద్ధం చేసి పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా భయాందోళన గురికావద్దు ఏదో కొంతమంది వచ్చేసి ఇక్కడ ఏదో జరుగుతాంది పిల్లలందరూ కూడా ఏదో జరుగుతాంది అని చెప్పేసి కొన్ని అపోహలు సృష్టించారు ఇంకొన్ని లేనిపోనివి దుష్ప్రచారం చేశారు దయచేసి తల్లిదండ్రులు అవన్నీ ఏవి కూడా నమ్మొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సిరిసిల్ల ప్రాంతంలోని అన్ని పాఠశాలల విద్యార్థులందరూ కూడా మా కుటుంబ సభ్యులే తప్పకుండా ప్రతి ఏ విద్యార్థి కూడా ఏమైనా గానీ మేము కాపాడుకుంటాం విద్యతో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడానికి మనం మన ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ హాస్టల్లోని ప్రతి విద్యార్థికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ పాఠశాలకు సంబంధించి కూడా ఏదైనా అసౌకర్యం ఏర్పడితే ఏదైనా ఇబ్బంది ఏర్పడితే భవిష్యత్తులో తప్పకుండా స్థానిక మా కౌన్సిలర్లు అలాగే ఈ వార్డు పెద్దలు గౌరవ చైర్మన్ గారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి పర్యవేక్షణ చేస్తామని చెప్పేసి నేను తల్లిదండ్రులకు మాట ఇస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు ఇందులో అంటే జ్వరం ఉన్న వాళ్ళని కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్ళకు తీసుకెళ్ళిండ్రు జ్వరం లేకుండా మిగతా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు చూడడానికి ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి గౌరవనీయులు సిరిసిల్ల డిఎంహెచ్ఓ గారిని కోరితే వాళ్ళు వచ్చేసి అందరు విద్యార్థులకు కూడా ఆరోగ్య పరీక్షలు చేసిండ్రు అందరి విద్యార్థులకు కూడా చెకప్ చేసిండ్రు జ్వరం ఉన్న వాళ్ళని గుర్తించి కొంతమందిని హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు మిగతా వాళ్ళకు కూడా ఈ పాఠశాలలో సాధారణ పరిస్థితి వచ్చేంత వరకు ఈ పాఠశాలలోని విద్యార్థులందరూ కూడా నార్మల్ కండిషన్కి వచ్చే వరకు కూడా ఒక వైద్య బృందం ఇదే పాఠశాలలో ఉండేటట్టుగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని గౌరవ డిఎంహెచ్ఓ గారిని కోరడం జరిగింది మంత్రి గారు కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది తప్పకుండా విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన గురి కావద్దని చెప్పేసి ఎలాంటి భయాందోళన గురి కావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ విద్యార్థులందరూ కూడా మీ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి మేమందరం కూడా మీతో పాటు ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం